పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో వీటి గురించి అండి, క్యాండీ డైజీ గురించి. మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా క్యాండీ డైజీ వీడియో చూపించండి అని. బట్ వీటి వీడియో తీయడం అనేది చాలా పెద్ద విషయం. మొత్తానికైతే వీడియో షూట్ చేశాము. మేము విజయవాడ వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళే దారిలో వీటి అల్లరి, అక్కడ యాక్చువల్గా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా డాబా పైన, సో వీటికి పండగ అన్నమాట విజయవాడ వెళ్ళామంటే. అక్కడ మొత్తానికి వీటి వీడియో తీసాము, చూసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. పోటీ అనమాట ఇవి రెండింటికి. ఎంత యాక్చువల్గా పాపం ఇది చాలా పిచ్చిదండి, నాకు లాగానే పిచ్చిది. ఇది ఉంది కదా, ఇదేమో ఒట్టి కుళ్ళు కుక్క అనమాట. అస్సలు డైజీని దగ్గరికనే తీసుకునేవద్దు. చూసారా ఎప్పుడు ఇంక ఇదే నాకు తోకలాగా తిరుగుతుంటుంది అనమాట, షాడో లాగా. ఏంటి ఆ చెప్పవా? అదిగో ఇదిగోండి, బటర్ఫ్లై ఎగురుతుంది కదా దాంచిన వెనక. అదిగో డైజీ దాన్ని వేసేద్దామని చూస్తుంది. ఇంకా మేము ఊరికి బయలుదేరే ముందు ముందైతే ఫుడ్ పెట్టేసి తీసుకెళ్తాం కదా, ఫుడ్ పెట్టాము, తింటున్నాయి రెండు. ఈ మధ్య కొంచెం క్యాండీ బుద్ధిమంతరాలు అయింది, దాని పిల్లలు పుట్టిన తర్వాత తినిపించే పని లేకుండా తింటుంది అనమాట. ఇంకా బయలుదేరాం మేమైతే విజయవాడకి. బయలుదేరితే ఇంక మా క్యాండీ ఉంది కదా, క్యాండీకి ఏదైనా ఒక విండో సీట్ అయితే సరిపోతుంది, కానీ డైజీ మాత్రం మామూలుగా టార్చర్ పెట్టదండి. అక్కడ మనుషుల్ని తొక్కి చంపేస్తుంది అనమాట దాని సీట్లో. అది పొరపాటుగా కూడా కూర్చోదు డ్రైవింగ్ సీట్లోకి, అక్కడికి ఇక్కడికి అన్నిటికీ వెనకే ముందుకి తిరుగుతూ ఉంటుంది. వెళ్ళంగానే పైకి వెళ్ళాలి అని చెప్పి వాటంతటా అవే వెళ్ళిపోయి లిఫ్ట్ దగ్గర నుంచి ఉంటాయి అనమాట. అక్కడ ఆ ప్లేస్ వాటికి తెలుసు, ఇక్కడ లిఫ్ట్లో ఎక్కితే మనం పైకి వెళ్ళొచ్చు అనేది. ఇంకా వెళ్ళిపోయి అక్కడ లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా పైకి వచ్చినాక ఇంక మా వీటికి బయట ఏం జరుగుతుందో కూడా చూడాలి, మళ్ళీ కింద నుంచి మీదకి అన్ని పెత్తనాలు చేస్తూ ఉంటాయి అన్నమాట. మా క్యాండీ చూసారా కోతి పని చేసి ఎక్కడికి వెళ్ళిపోయి దూరి కూర్చుంది ట్యాంక్ కింద. ఏంటంటే అక్కడ దూరితే నన్ను పట్టుకోలేరు అని చెప్పన్నమాట, అది వెళ్ళిపోయి అక్కడ కూర్చుని పోయిందన్నమాట. ఇంక ఈ బాబు అయితే మా డేజీకి పిచ్చ ఫ్యాన్ అనమాట. ఇంకా తను ఇక్కడ ఉంచేయండి ఆంటీ డేజీని మేము ఉంచుకుంటాం, ఉంచేయండి ఆంటీ అని బతులు ఆడతాడు. లాస్ట్ టైం డేజీ వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీని గొడవ గొడవ చేశాడంట, పెట్టు కావాలి మనకు కూడా అని చెప్పి. చూడండి
అది ఎవరు అసలు వీటికి మా ఇంట్లో ప్లేస్ ఉండదు కదా, అంటే ఓపెన్ ప్లేసు, పైన అంతా మొక్కలు ఉంటాయి కదా, సో దాంతో ఏంటంటే వీటికి ఇట్లా తిరగడానికి ఉండదు. ఇంక ఇక్కడ బీభత్సం చేస్తూ ఉంటాయి అన్నమాట, ఇట్లా మెట్లు ఎక్కడం రాదు కదా. ఏంటంటే ఈవినింగ్ మా మేము పైన మిద్దె తోట పని చేయడానికి మా అమ్మగారు వెళ్తారు కదా, ఇక వెళ్ళేటప్పుడు వీటిని తీసుకెళ్తే ఇంకా ఇవి ఇట్లా ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ బుడ్డోడు ఉన్నాడు కదా, బుజ్జాడు జయ అన్నమాట వీడి పేరు. ఇంకా తిని కూడా అంతే, ఈ వెళ్ళాము అంటే డైజీ ఫ్యాన్సే వీళ్ళందరూ, ఎందుకంటే క్యాండీ కొంచెం పిలవంగానే వెళ్ళదు, దీనికి కొంచెం స్టైల్ ఎక్కువ అన్నమాట. డైజీ అయితే కనుక దాని అంతటా అది వెళ్ళిపోతూ ఉంటుంది, పలకరించి వస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్ళు అక్కడ అపార్ట్మెంట్స్లో ఉంటారు టెనెంట్స్. ఇంక ఇద్దరు కూడా బాగా ఇంక ఇది రిటర్న్ వచ్చేటప్పుడు అన్నమాట మా డైజీ చూసారా ఎట్లా పడుకుందో. క్యాండీకి ఏమో కొంచెం పెత్తనాలు ఎక్కువ, అంటే నిద్రపోదు అట్లా చూస్తూ కూర్చుంటుంది అన్నమాట. బయలుదేరిన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా అటు ఇటు చూస్తూ కూర్చుంటుంది. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చేసామని చెప్పి ఇంకా వీటికి ఇదొక సంతోషం. మళ్ళీ నేను ముందు లోపలికి వెళ్తాను. క్యాండీకి చూసారు ఎంత కుళ్ళు అంటే, సో మొత్తానికైతే మా క్యాండీ డైజీ తోటి ఈ ట్రిప్ ఇలా ముగిసిందండి. చూసారు కదా వీటల్లరి, అసలు అయితే అందులో చూసింది ఏం లేదనుకోండి, మామూలుగా అయితే నార్మల్గా చేయబోయేవి, అవి మనం షూట్ చేయలేమన్నమాట. అప్పుడు దాకా చేస్తుంది, మనం ఎప్పుడైతే ఫోన్ తీస్తామో స్పెషల్లీ క్యాండీ, అసలు ఫోన్ తీసుకొచ్చామా అంటే ఆ చేసే మూమెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆపేస్తుంది అన్నమాట. దీనికి ఫోటోఫోబియా అన్నమాట. మరి ఈ వీడియో ఎవరైతే క్యాండీ డైజీ గురించి అడుగుతున్నారో వాళ్ళందరూ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ డాగ్స్ది రొటీన్ డైలీ రొటీన్ చూపించమని అడుగుతున్నారు, త్వరలో అది కూడా మీకు పెడతాను. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం. ఇంకా మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు ఇంకొకటి యాడ్ చేయమని చెప్పారండి, మూగజీవుల్ని కూడా రక్షించుకుందాము, వాటికి ఆహారాన్ని అందిద్దాము అని చెప్పి చెప్పమన్నారు. నాకు యాక్చువల్గా పేరు నోట్ చేసుకుందాం అనుకున్నాను, నోట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, నెక్స్ట్ వీడియోలో పేరు చెప్తాను. సో మూగజీవులు బయట ఉండే స్ట్రే డాగ్స్ కానివ్వండి, ఏవైనా కానీ వాటికి కూడా కొంచెం ఆహారాన్ని అందిద్దాము. మరి పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.